ప్రభుత్వానికి వెళ్ళిన తర్వాత భారత ప్రభుత్వం ఆయన భారత రత్న ఇచ్చింది అవార్డు. తర్వాత మన దేశానికి రాష్ట్రపతి అయ్యాడు ఆయన. ఒక ముస్లింలో అంటే మనం చూసా మన భారతదేశంలో భిన్నత్వంలో ఎక్కడ అన్నమాట. ఇక్కడ ఎవరైనా సరే మనం అన్ని కలిసికట్టుగా జీవిస్తాం, మనకి కుల మత భేదం లాంటివి ఏమీ ఉండవు. ఆయన ముస్లిం అయినా సరే ఒక రాష్ట్రపతిగా ఆయన స్వీకరించాడు. అలాగే రాష్ట్రపతి అయిన తర్వాత కూడా ఒక 5 సంవత్సరాల పదవిలో అద్భుతమైన కార్యక్రమం చేశాడు ఆయన. అలాగే రాష్ట్రపతి భవనానికి ఒక అప్పుడు మనకి రంజాన్ అవుతూ ఉంటారు కదా, ప్రతి ఏ రాష్ట్రపతి ఉన్నా సరే రంజాన్ ఇస్తారని ఇస్తారన్నమాట. ఆ డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ ఖర్చు పెట్టలేదు. ఆయన అప్పుడు ఏమన్నాడంటే ఈ డబ్బులు అన్నిటిగా కిందనే ఖర్చు పెట్టడం తప్ప ఇలా కాకుండా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఈ డబ్బులన్నీ దానికి ఖర్చు పెడతారని చెప్పి 5 ఏళ్ళు కూడా ఆ డబ్బులన్నీ ఆయనకి దానికి ఖర్చు పెట్టాడు ఆయన. అద్భుతమైన పర్సన్. అలాగే ఈయనకి విద్యార్థులు అంటే ప్రాణం. ఆయన మరణం కూడా 2015 సంవత్సరంలో మరణం కూడా విద్యార్థులు క్లాస్ చెప్తుండగా అంటే గెస్ట్గా వెళ్ళాడు ఆయన. ఆ గెస్ట్కి వెళ్ళిన తర్వాత మాట్లాడు విద్యార్థులతో మాట్లాడుతూ ఆయన ప్రాణం ఇచ్చారన్నమాట. నేను ఇన్ని సుమారు 2000 ఆయన రాష్ట్రపతిగా రిటైర్ అయిపోయిన 15 రోజులకి వెళ్తే ఆ వెళ్ళిన 10 రోజులు కూడా అక్కడ ఉన్నాడంటే ఎన్ని రోజులు ఉంటే 5 రోజులు ఆయన అమౌంట్ పే చేశాడు. చూడండి ఎవరైనా ఉంటారా, ఆ అమౌంట్ ఉన్న రోజులన్నీ కూడా అమౌంట్ పే చేసి ఆ ప్రభుత్వానికి ఆ డబ్బులు కట్టాడు. అలాగే ఆ ఉన్న 10 రోజులు కూడా గవర్నమెంట్ వెహికల్ కాకుండా ప్రైవేట్ వెహికల్ పెట్టి వాళ్ళకు ఉన్న వాళ్ళని చేశాడు. ఆయనకి ఆస్తులు లేవు. ఆయనకు ఉన్న ఆస్తులు ఏమంటే రాష్ట్రపతి భవన్ అయిపోయిన తర్వాత ఆ భవన్ నుంచి బయటకు వెళ్ళిపోయినప్పుడు ఏం పట్టుకెళ్ళారు తెలుసా, చాలా మంది కానుకలు గుర్తు పట్టుకెళ్తారు. ఆయన పట్టుకెళ్ళలేదు, అక్కడ ఉన్న పుస్తకాలు పట్టుకెళ్ళి 3000 పుస్తకాలు ఆయన అక్కడ ఉంటే లైబ్రరీలో ఆ 3000 పుస్తకాలు ఆ పుస్తకాల నుంచి బయట పట్టుకెళ్ళి. ఎంత బిలియన్ పర్సన్ ఇతను. ఒక బుక్స్ కూడా రాశాడు, చాలా అద్భుతమైన పుస్తకాలు రాశారు, రింగ్స్ ఆఫ్ ఫైర్ మీకు తెలుసా, అది చదివారా మీరు, చదివారా తెలుసా, చదవలేదు. రింగ్స్ ఆఫ్ ఫైర్ అనే బుక్ ఆయన రాశాడు. అలాగే 2020 అని చెప్పి మన ఇండియన్ గురించి ఒక విజన్, 2020 అని చెప్పి కలం గారి విజన్ అని చెప్పి 2020 అనే బుక్ కూడా రాశాడు. చాలా అద్భుతమైన పుస్తకాలు రాశాడు ఆయన. ఆ పుస్తకాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి, మన లైబ్రరీలో, మొబైల్ లైబ్రరీలో అనేది నేను పర్సనల్గా కొనించి మరి 15 పుస్తకాల దగ్గర ఉంటే అవన్నీ కొని లైబ్రరీలో పెట్టాను. చాలామంది అడుగుతుంటే కొంతమంది ఇచ్చాను కూడా. అటువంటి మహానీయులు ఈరోజు ఆయన పుట్టిన జరుపుకోవడం రియల్లీ గ్రేట్. ఆయనకి పుస్తకాలంటే మహాప్రేమ, నిరంతరం పుస్తకం చదువుతూనే ఉంటాడు ఆయన. అటువంటి గ్రేట్ పర్సన్. ఆయన గురించి నేటి విద్యార్థులు తెలుసుకోవాలని చెప్పి ఈ యొక్క కొంతమంది అయినా సరే ఒక 50 మంది అయినా సరే ఈ ఒక ఈయన గురించి ఆయన తాలూకా స్ఫూర్తి ఇక్కడ ఉన్న 20 మంది అని తీసుకుంటారని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. సో మీరు కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కానీ ఏదైనా సరే ఆయన గురించి తెలుసుకోండి, తెలుసుకొని ఆయన బాటలో పయనించండి. ఎందుకంటే ఈరోజు చదువు అంటే దేనికి, మనకి చదువు మనకి ఒక ఆయుధం లాంటిది, మనకి చేయి తెస్తుంది, అలాగే మనకు ఉపాధి చదువు అనేది, అంతే కదా. మనం దేని చదువుతున్నాం, మనకు ఉపాధి, మన జీవితాన్ని మార్చేయా చదువు, అంతే కదా. ఆ చదువు కూడా మీరు ఏ విధంగా చదవాలి, ఉన్నతమైనంగా ఆలోచించాలన్నమాట. అంతేగాని మనం ర్యాష్ బట్టలు వేసుకున్నాం, కట్ల ప్యాంట్ కట్ చేసుకున్నాం, ఇది కాదు, ఫ్యాషన్ కాదు. మన స్కూల్కి దేనికి వెళ్తాం, ఫ్యాషన్కి వెళ్ళట్లేదు. అక్కడ ఉన్నటువంటి విలువైన మంచి మంచి విషయాలు తెలుసుకోవడం గురించి మన జీవితాలు మార్చుకోవడానికి స్కూల్ మన జీవితాలు మార్చేది. అర్థమైందా, మనకు సాహసత అంటే నువ్వు కూడా ఒక విద్యార్థి అంటే, విద్యార్థి అంటే ఒకప్పుడు ఎలాగోండి తెలుసా, చాలా వాల్యూ ఇచ్చారు. కానీ నేడు విద్యార్థులు ఎట్లా తయారంటే సమాజం పట్ల అవగాహన లేదు, సమాజంలో ఎలాగొండాలో తెలియదు, సమాజంలో ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. ఇటువంటి దారిలో కొంతమంది చాలా మంది నడుస్తున్నారు. సో ఇటువంటి నడిచే వాళ్ళు కూడా మీరు కూడా ఏమైనా చేయాలి. ఒకప్పుడు స్టూడెంట్ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఎవరైనా తెలియకపోతే చెప్పు. కానీ నేడు ఏమైందంటే విద్యార్థులు ఎక్కువైపోయిన వాళ్ళు ఏంటంటే కేర్లెస్, అంటే మాకు తెలుసులే వీడు చెప్పేది ఏంటి, వీడు చెప్పింది మనం వినాలా అనేటువంటి ఆ భావం వస్తుంది ప్రతి ఒక్కరిలో. దయచేసి ఆ భావం అనేది డిలీట్ చేసేయాలి మనసులో. మనం మనసు ఫ్రీగా ఇలా మన మైండ్ ఫ్రీగా ఉంచుకోవాలి, ఏదైనా పాజిటివ్ తీసుకోవాలి. చాలామంది మన విజయనగరం జిల్లాలో లాస్ట్ 2 ఏళ్ళలో 1000 మంది చనిపోయారు, 1000 మంది సూసైడ్ చేసి చచ్చిపోయారు. అంటే ఆ విద్యార్థులే 15 నుంచి 20 సంవత్సరాల లోపు వీలే, మళ్ళీ ముసలో ఈ బామ్మలాయలు కాదు, వీళ్ళు డిఫరెంట్. మొన్న ఒక అబ్బాయి అయితే ఎగ్జామ్ ఉంది, 20 ఎగ్జామ్ ఇష్టంగా చచ్చిపోయాడు. చూడండి తాటి కూడా ఆ అమ్మాయి, ఆ అబ్బాయి ఊరు. అంటే ఇలాంటి ఆలోచన ఎట్లా వస్తుంది, అసలు మనం చదువుకున్న పాజిటివ్నెస్ ఉండాలి, ఏదైనా సాధించాలి ఒక లక్ష్యం ఉండాలి, ఏదైనా చేయాలంటే ఒక సంకల్ప బలం మనలో ఉండేటప్పుడు ఇటువంటి నెగిటివ్ ఆలోచన అనేది మనలో రాకూడదు, అంతే కదా.
ఇప్పుడు నిరంతరం నిరంతరం పోరాడుతూనే ఉండాలి మనం. అదే ఈ సొసైటీలో నిరంతరం ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా దాన్ని తట్టుకున్న శక్తి ఉండాలి. అలాగే ఏ సమస్య వచ్చినా దానికి ఒక సొల్యూషన్ అనేది డెఫినెట్గా ఉంటుంది, ఉంటుంది కదా. సమస్య సొల్యూషన్ అనేది దేవుడు ఆల్రెడీ ఏర్పాటు చేస్తారు, కానీ మనం అది పాజిటివ్గా ఆలోచించాలి. మనం సబ్జెక్టులు చదువుతున్నాం అవి కాదు, వాటితో పాటు సమాజం మీద అవగాహన ఉండాలి. మంచి మంచి పుస్తకాలు చదవాలి, డిఫరెంట్ వ్యక్తులు ఇలాంటి వ్యక్తుల పుస్తకాలు చదవాలి, చదువుకొని అందులో ఉన్నతమైన స్థితిలో ఎదగాలి. ప్రతిరోజు కూడా ఒక పాస్ట్ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి ప్రతిరోజు కూడా. అలాగే కొత్త వాళ్ళతో పరిచయం చేసుకోవాలి. టీచర్స్ మీ యొక్క టీచర్స్ వాళ్ళ యొక్క సొల్యూషన్స్ వాళ్ళు ఎలా చేయాలి, గొప్ప వాళ్ళు అవ్వాలంటే ఎలాగవ్వాలి. అలాగే ఇటువంటి మన లోకేష్ మేషర్ చూసారు, ఆయన ఎంత కష్టపడి ఈ గ్రామ ప్రాంతాల్లో ఒక సోషల్ సెంటర్ ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రజలు చేస్తున్నారు, ఎంతో మందికి ఒక బాస చేస్తున్నారు, ఎంతో మంది పాలిసెడ్ అలాగే చాలా అన్నీ పెట్టి ఇక్కడ ఒక ఆసరా పెట్టుకుని ఇవన్నీ చేస్తున్నాయి. సో ఇలాంటి వాళ్ళు కూడా మనం సొసైటీకి మనం గౌరవించాలి. అలాంటి వాళ్ళు ఇంకా డెవలప్మెంట్ అవ్వాలి. ఈ సోషల్ సెంటర్ కూడా ఇంకా డెవలప్మెంట్ చేసే శక్తి మీలోనుంది, మీ చేతుల్లో ఉంది. అలాగే ఎవరైనా మాట్లాడతారంటే రాండి, అంటే అలాగే మాట్లాడాలి. అంటే కమ్యూనికేషన్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ చేయాలి. అలా చేయాలంటే ఏ ఒక్క స్టేజ్లో అయినా సరే ఎక్కడైనా సరే మాట్లాడే ఒక శక్తి మీలో రావాలి. భయపడకూడదు. మాకు మేమేటిగా మేము చెప్పే విషయాలన్నీ కూడా మేము సమాజంలో తిరుగుతుంటాం కాబట్టి అక్కడ వచ్చే అనుభవాలు మీకు చెప్తాం. తప్పనిసరిగా ధైర్యంగా ఉండండి. ఎవరు సొసైటీ అంటే ప్రజెంట్ చాలా దారుణంగా ఉంది, ఎవరు నమ్మకండి. అంత మోసాలు, అంత దగ కుట్ర పక్క వాడి తొలగించి ఈ అవకాశం ఇచ్చిన మన లోకేష్ మాస్టర్కి ఇక్కడ మీ అందరు కూడా చాలా చక్కగా ఉన్నాను. మీకు కూడా నేను సెల్యూట్ చేస్తున్నాను. జై హింద్, జై భారత్, భరత్ మాతాకి జై, భరత్ మాతాకి జై, భరత్ మాతాకి జై. అన్నం తెల్ల దావరన్నా. జై హింద్. థ్యాంక్ యూ.